హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం కాలీఫ్లవర్తో ఈజీగా కర్రీ చూపిస్తాను. కాలీఫ్లవర్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఎక్కువ సార్లు వండుతూ ఉంటాను, తింటాను కూడా నేను. నాకు చాలా ఇష్టం ఇవ్వండి కాలీఫ్లవర్. చిన్నప్పటి నుంచి నేను మా నాన్న బజార్ వెళ్ళేటప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళేవారు మమ్మల్ని. అప్పుడు కూరలు కొనడం, అవి ఎలా ఎంచడం, అవన్నీ తెలుసుకుండేవాళ్ళు అన్నమాట. అందుకోసం మాకు కొంచెం కర్రీస్ వాటి మీద ఎంచడం అవన్నీ ఇంట్రెస్ట్. వాటి గురించి పోషక పదార్థాలు అవన్నీ చెప్పేవారు. అందుకోసం మేము ఇంట్రెస్ట్గా కర్రీస్ అవి తింటాము. మీరు కూడా పిల్లలకి కూరలు పెట్టేటప్పుడు కూర పేరు, దాని గురించి వివరాలు అన్నీ చెప్పారనుకోండి. ఇందులో విటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది, కంటికి మంచిది, అన్ని విటమిన్స్ ఉంటాయి అని చెప్పారంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అది కాలీఫ్లవరు. ఈ కర్రీని ఇప్పుడు మనం ఈజీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. పాన్ పెట్టాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, 1-2 పచ్చిమిర్చి, 1 టీ స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ వేయండి. జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేయండి చాలు. ఆనియన్ 1 పెద్దది కోసుకున్నాను. కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. 1-2 రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయండి. కరివేపాకులో కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి. ఏ విటమిన్ కంటికి మంచిది, అమ్మాయిలకి జుట్టు పెరగడానికి కూడా కరివేపాకు చాలా మంచిది. అలాగా చిన్న ముక్కలు కోసి నీట్గా కడుక్కోవాలి. టమాటా కూడా పెద్దవి 1-2 టమాటాల ముక్కలు కోసుకున్నాను నేను. అలాగా కలుపుకుందాం. మనం కాలీఫ్లవర్ కడిగి కోసుకొని, టమాటా ముక్కలు కోసుకొని, ఉల్లిపాయలన్నీ కోసేసరికి మన కర్రీ మాత్రం 10 నిమిషాల్లోనే అయిపోతుంది. కొయ్యడమే కొంచెం టైం పడుతుంది. పోపులన్నీ, ఆనియన్స్ అన్నీ వేవే కదా. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. కాలీఫ్లవర్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువగా క్యాబేజీ జాతిలో ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం రైస్ తినకూడదు అంటున్నారు కదా, రైస్ కొంతమంది తినకుండా కాలీఫ్లవర్ రైస్ అని ప్యాకెట్స్లోనే అమ్ముతున్నారు. రైస్ అంటే బియ్యం గట్ట వేయరు. ఈ కాలీఫ్లవర్నే గుండెలాగా బాగా కట్ చేసి దాన్నే మనకి బిర్యానీలాగా, ఉప్మాల్లాగా, అన్ని రైస్ ఐటెం ఎలా వండుకుంటామో ఆ టైప్గా కాలీఫ్లవరు గుండెని వాడి, అంటే గుండెగా కోసుకోవడం అంతే, ఇంకేం కాదు, అదే రైస్ అంటున్నారు. అలాగా వాడుతున్నారు. ఆ ఐటమ్స్ కూడా మనం త్వరలో చేసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ఇప్పుడే మొదట్లో దిగాయి కదా, ఇవి ఇప్పుడు సీజన్గా ఉండే కాలీఫ్లవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. అవి కూడా మనం కాలీఫ్లవర్ రైస్ లాగా కూడా ఐటమ్స్ చేసుకుందాం. త్వరలో ఆ వీడియో పెడతాను. కాలీఫ్లవర్ వేగింది కదా. ఈ టమాటాలు కూడా 2 టమాటాలు ఇవి ముక్కలు. వేసాను కదా టమాటా, 1/2 స్పూన్ పసుపు,
దాంట్లో ఆకును కర్రీ పైనంత సాల్ట్ చూసారు కదా. ఫస్ట్ వేసేసరికి మన కర్రీలో ఒక రకమైన కలర్ వస్తుంది, ఎంత బాగా వస్తుందో చూడండి. పసుపు యాంటీబయాటిక్ కదా, అందువల్ల మనం ఇండియన్స్ అందరూ అన్ని కర్రీస్లో ఇంచుమించు వేస్తుంటాము. వేగుతుంది కదా, ఒక్క నిమిషం వేగిద్దాం. కారం ఒక స్పూన్ వేయండి, కాలీఫ్లవర్ ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోండి, లేనప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను మిల్క్ అయినా వేస్తారు, మిగర్ ఏదంటే అది వేసుకోండి. అల్లం వెల్లుల్లి రెడీగా ఉంటే చిన్న ఒక పావు వేయండి, ఎక్కువ అక్కర్లేదు. కాలీఫ్లవర్ చాలా టేస్ట్గా ఉంటుంది, ఎవరికో ఇష్టం ఉండదు కానీ చాలామంది ఇష్టపడతారు. ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. కారం వేసాం కదా, కారం అన్నీ బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు కూడా ఇలా మగ్గిపోవాలి బాగుంటాయి. మనం బయట ఇలా ఉండామనుకోండి, అప్పుడు కొంచెం కాలీఫ్లవర్ ఉడికాక టమాటా వేయాలి. నేను కుక్క పెట్టేస్తాను కాబట్టి ముందు వేసాను, టమాటా మగ్గాయి కదా. ఇప్పుడు ఎక్కువ అక్కర్లేదు వాటర్, ఒక చిన్న గ్లాస్కి హాఫ్ వేయండి చాలు సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మనం మూత పెట్టి ఒక్క విజిల్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు, ఒకే ఒక విజిల్ వేయించండి. అంత ఇలా కలుపుకుంటే కారం అన్నీ మనకి కరెక్ట్గా కలుస్తాయి. దీనికి కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ వేయించుదాం. ఒక్క విజిల్ అయింది, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. జస్ట్ ఇలా బాగా కలిపేసి కొంచెం వాటర్ ఉంది కదా, అదే 1 నిమిషం పొయ్యి ఆన్ చేసుకొని ఎగిరిద్దాం. కర్రీ దించే ముందు 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోండి, హోటల్ కర్రీ టేస్ట్ వస్తుంది, ధనియాల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలాగా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా, ధనియాల పొడి వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఎక్కువసేపు ఉంచక్కల, ధనియాలు మనం వేయించి పొడి చేసిందే కదా, సరిపోతుంది వేడికే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.